జగిత్యాల పుట్టంపేట ఆంజనేయస్వామి దేవాలయం నుండి ఇది 13వ సంవత్సరం బోనాల కార్యక్రమం ఆషాఢ మాసములో బోనాల కార్యక్రమం మూడవ వారం మొదటి వారమేను ముంటల వాయనం అమ్మవారు సమర్పిస్తాము. రెండవ వారం ఉడిపియం, మూడవ వారం ముంటల వాయనం, నాలుగవ వారం అన్ని రకాల నైవేద్యాలను, అలాగే లాస్ట్ ఆదివారం నాడు పురాతనందు పన్నపూజ కార్యక్రమాన్ని వైశ్వాస ఇప్పటికి కూడా పోనా చేయలేదు. ఈ చైతన్య పట్టణంలో ప్రథమంగా పురాపేట నుండి ఇది 13వ సంవత్సరం తీయడం, అందరూ భక్తితో వస్తున్నారు. మా భక్తికి నిదర్శనం కూడా వారం నుంచి రోజు వర్షం పడుతుంది, ఈరోజు భగవంతుడు గర్ణించను మాయందు మా అందరు ఇక్కడ ఇందరు చేసేదంతా సత్సంకల్పంతో చేస్తాము. ఇలా ఒక పెద్ద చిన్న లేదు, తారతమ్యం లేకుండా అందరు కలిసి మేము చూస్తాం. అందుకే మాకు అమ్మవారు అయ్యా అనుగ్రహం ఉన్నప్పటికీ అక్కడ సహస్రలింగాల దేవాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆంజనేయ స్వామి సేవ చేస్తే ఆంజనేయ స్వామి సహస్రలింగాల దేవాలయం కట్టుకునే భాగ్యం కలిగేసిండు. మరి ఆ సహస్రలింగాల దేవాలయంలో సహస్రాల లింగాలతో పాటు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరుడు, వీరభద్రుడు, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, లక్ష్మీనారాయణ, సరస్వతి బ్రహ్మ, పార్వతి పరమేశ్వరుడు, పెద్ద నంది, ధ్యానశివుడు, నవగ్రహాలు, కాలభైరుడు, వీరభద్రుడు, ఇవన్నీ అక్కడ విలిసాయి. అంటే మనం చేసే భక్తి లోపల ఏదైనా నిస్వార్థంగా సేవ చేస్తే భగవంతు తప్పకుండా కర్ణిస్తాడు. దానికి నిదర్శనం ఈ రోజు వర్షం కూడా కర్ణించినట్టు ఆ వర్షం దేవత కూడా మా ఎందుకు కర్ణి ఉన్నది. కావున ఈ భక్తులందరూ కూడా శాస్త్రలింగం దర్శించుకొని ఆంజనేయ దర్శించుకుంటే వాళ్ళకి ఉన్న కొరిక కూడా నెరవేర్తని చెప్పి మేము మనస్ఫూర్తి చెప్తున్నాం. బలంబే మాతకి.